అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండల పరిధిలోని పడమట కోటిపల్లిలో శివాలయంలోని విఘ్నేశ్వరుడి విగ్రహాన్ని దొండగులు దొంగలించిన ఘటన చోటు చేసుకుంది. దీంతో ఆలయ కమిటీ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2006 మే 8వ తారీఖున బ్రహ్మసముద్రం మండలంలోని పడమటి కోడుపల్లిలో కర్ణాటక హోస్పేట్ నుంచి తెప్పించిన రాతి వినాయకుని విగ్రహాన్ని శివాలయంలో ప్రతిష్ఠించిన విగ్రహం దాదాపుగా 16 సంవత్సరాలు అయిందని, ఇప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎదుర్కోలేదని, కానీ ఉదయం అభిషేకం చేయడానికి గుడిలోకి రాగా వినాయకుని విగ్రహం కనిపించలేదని ఆలయ ధర్మకర్త పోలీసులకు తెలిపారు. రూరల్ సీఐ శ్రీనివాసులు మరియు రూరల్ ఎస్ఐ సంఘటన స్థలానికి చేరుకుని డాగ్ స్క్వాడ్ క్లూస్ టీమ్ ద్వారా వివరాలు సేకరిస్తున్నారు. ఎవరైనా ఆకతాయిలు చేసిన పని లేదా గుప్త నిధుల కోసం త్రవ్వారో పూర్తి వివరాలు సేకరించిన తర్వాత దీనిపై త్వరలో పూర్తి సమాచారం అందిస్తామని పోలీసులు తెలిపారు. చెప్పు, ఎప్పుడు అది వినాయక విగ్రహం తెచ్చిండేది? 2006 మే నెల. 2006 మే నెల 8వ తారీఖు. 8వ తారీఖు తెచ్చినావు, ప్రతిష్ఠించింది అప్పుడు. ఎన్నేళ్ళు లేదు ఇప్పటికే? 16 ఏళ్ళు. ఓకే ఓకే. రాత్రిదేనా విగ్రహం? రాత్రి. ఎక్కడి నుంచి తీసుకొచ్చింది అది? హాస్పిటల్ దగ్గర. ఎన్ని గంటల వరకు జరిగింది ఇది? ఇది ఎప్పుడు సార్? 10 గంటల వరకు లేచినాము. బీగ మేసుకోరా మీరు? లోపలికి చేస్తాము. ఇది జనం వస్తారు ఉంటారు కదా. ఓకే, ప్రజలు వస్తుంటారు. ఏది లేదు కదా అని బయలుదా. బీగ మేసుకో. పూ ఇడెవరు పడుకోరా? పక్కన ఉన్నాం కదా. ఓకే, అంటే అది బాగా కింద వరకు స్థాపం కాలేదా? ఎంత అయితే ఉంటది? ఎన్ని అడుగులు ఉంటది? ఒకటిన్నర అడుగు. ఒకటి కాలు ఉంటది. మీరు ఎన్ని గంటల చూసుకున్నారు? అభిషేకం చేసేకన్నా వస్తారా? మామూలు పూజ చేసేకన్నా? నువ్వేనా పూజారి? మెయిన్ పూజారి ఏదో. ఏం పేరు? నీ పేరు తిప్పేశామి. నువ్వు ఎన్ని గంటలకు వచ్చినావు గుళ్ళకి? 3:30కి. 3:30కి వచ్చి అప్పుడు చూసుకున్నావు? అప్పుడు వచ్చి చూసినాను. అప్పుడే స్వామికి పోయి లేపేసాను. ఎన్ని గంటలు అప్పుడు? 3:30. ఏం 3:30? నిన్న సాయంకాలం తెల్లవారుజాము కాడ. తెల్లవారుజాము కాడ. ఏం పేరు అంటే? నీ పేరు తిప్పేశాను. తిప్పేశాము స్వామి. ధర్మకర్త. ధర్మకర్త. నువ్వు ఏం పేరు? నీ పేరు?